29వ తారీఖు శనివారం రాయలసీమకు తలమానికమైన తిరుపతి పట్టణంలో పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాయలసీమలో న్యాయ రాజధాని కావాలి, రాయలసీమకు 1937 నవంబర్ 16, 17 తారీఖులలో జరిగిన శ్రీభాగ్ వడంబడిక అమలుకు నోచుకోకుండా 85 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇప్పటికైనా రాయలసీమకు, వెనుకబడ్డ ప్రాంతాలకు న్యాయం జరిగి తీరాల్సిందేనని ఒక పెద్ద అంగ వేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తే, ఆయన శాసనసభ సాక్షిగానే అమరావతి అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏ మాత్రము కూడా అడ్డు కాదు, అభివృద్ధి అన్నది ఖచ్చితంగా చేసి తీరుతాం. అదే సమయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఒకటి ఉత్తరాంధ్ర, మరొకటి రాయలసీమ ప్రాంతాలు. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది కనుక ఒకే ప్రాంతం అభివృద్ధి మీద కేంద్రీకరించకుండా మూడు ప్రాంతాల యొక్క ప్రజల అభిలాషను నెరవేరుస్తూ ఆ ప్రాంతాల అభివృద్ధికి అంకురం వేయవలసినటువంటి అవసరం ఉన్నది అనని రాయలసీమ ప్రాంత వాసులకు కర్నూలులో హైకోర్టును తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నంగా ఆయన మూడు రాజధానుల ప్రతిపాదన తీర్మానము చేయటం జరిగింది. అమరావతికి, ఆ అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అని ఎంత చెప్పినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధిని రాజకీయ ఆయుధంగా వాడుకోవటం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అభివృద్ధికి పెద్ద అడ్డుగా మారారని, ఆయన చాలా గొప్పగా దూరదృష్టితో అమరావతిని ఓ లాస్ ఏంజల్స్ అంత పెద్ద నగరంగా తీర్చిదిద్దటానికి నేను కంకణం కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి దానికి తూట్లు పొడుస్తున్నాడు అనని చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఆయనకు మద్దతుగా ఉన్న అమరావతిలో ఉన్న 29 గ్రామాలలో ఉండే ధనిక భూస్వాములు తెలుగుదేశం పార్టీ జెండాలు మోస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని పాదయాత్రలు చేస్తున్నారు. వాళ్ళు నడిచేటువంటి పాదయాత్రల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా అభివృద్ధి అంతా కూడా అమరావతిలోనే జరగాలనని, దానికి మేము భూములు ఇచ్చి త్యాగం చేశామనని వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు, సాక్షాత్తు హైకోర్టే 600 మందికి అనుమతి ఇస్తే రైతులు మాత్రమే పాల్గొవాలా అని ఒక నిబంధన చేస్తే 60 మంది రైతులు కూడా ఐడి కార్డులతో ఆ ఊరేగింపులో పాల్గొకుండా ఉంటే ప్రతిరోజు 30,000 మంది రైతులు ఈ రోజున ప్రదర్శనలో పాల్గొన్నారు. 50,000 మందితో గోదావరి బ్రిడ్జి కిటకిటలాడింది. 70,000 మందితో పల్లెలన్నీ కూడా ప్రతిధ్వనించేసినాయి అని రోజుకొక్క చంద్రబాబు నాయుడు గారిని సమర్థించేటువంటి ప్రసార మాధ్యమాలు అమరావతి తప్ప ప్రజలు ఇతర ప్రాంతాల అభివృద్ధిని కోరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రచారం చేయటం అన్నది వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న రాయలసీమ వాసులమైన మా మనసుల్ని తీవ్రంగా గాయపరుస్తోంది, మమ్మల్ని క్షోభ పెడుతోంది. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయితే రాయలసీమకు అన్యాయం జరుగుతుందేమో అన్న భయం ఆనాటి రాయలసీమ పెద్దలకందరికీ కలిగితే కాశీ విశ్వనాథ నాగేశ్వరరావు గారి మద్రాసులోని ఇల్లైన శ్రీభాగులో 1937వ సంవత్సరం నవంబరు నెలలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగి ప్రత్యేక తెలుగు రాష్ట్రం అన్నది ఏర్పాటు అయితే రాష్ట్ర రాజధాని రాయలసీమలో, న్యాయ రాజధాని అంటే హైకోర్టును గుంటూరులో పెడతాము. పెట్టటమే కాకుండా బడ్జెట్లో నిధులకు ప్రథమ ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతానికే ఇవ్వటం జరగాలి. నీటిపారుదల ప్రాజెక్టులలో అగ్రభాగం రాయలసీమకే ఇవ్వబడుతుంది అని ఆ పెద్ద మనుషుల ఒప్పందం. ఆ ఒప్పందానికి సరేనని సంతకాలు పెట్టినటువంటి రాయలసీమ వాసులకి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత తీరని ద్రోహం జరిగింది. రాయలసీమకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు రాయలసీమ శోభను పట్టించుకున్నటువంటి నాదుడే లేడు అన్నది ఒక చారిత్రక నగ్న సత్యం. ఈ రోజున రాయలసీమ వాసుల, ఉత్తరాంధ్ర వాసుల యొక్క బాధను, ఆర్తిని వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ద్వారా తెలుసుకున్నటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఈ 3 రాజధానుల ప్రతిపాదన తెస్తే దీని మీద ఎంత దుర్మార్గమైనటువంటి దాడి జరుగుతున్నదో అందరూ చూస్తున్నారు. ఆ దాడి వలన గాయపడుతున్నది, దెబ్బలు తింటున్నది వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి రాయలసీమ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దాడి మొత్తం రాయలసీమ 8 జిల్లాల వాళ్ళకి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాల వాళ్ళకి అందరికీ కూడా ఈ దాడి దెబ్బలు తగులుతున్నాయి. ఇంకా ఈ నొప్పులని, బాధల్ని, ఈ గాయాల నుంచి బయటపడకుండా అనుభవించేటువంటి ప్రసక్తి, పరిస్థితి రాయలసీమ వాసులకు లేదు. పోరాటాలకు నిలయం రాయలసీమ, ఉద్యమాల కొలువు, నెలవు రాయలసీమ. రాయలసీమ గొంతు వినిపించటానికే తిరుపతిలో, తిరుపతికి మాత్రమే, తిరుపతి ప్రజలకు మాత్రమే పరిమితి చేస్తూ రేపు 29వ తారీఖున రాయలసీమ ఆత్మ గౌరవ మహాప్రదర్శనని తొలి అంకురంగా, రాయలసీమ ఉద్యమ అంకురార్పణగా ఆ మహాప్రదర్శనను చేయ తలపెట్టినాము. ఇది రాయలసీమ వాళ్ళ ఆత్మగౌరవానికి, అమరావతి పేరుతో, అభివృద్ధి అన్నటువంటి పేరుతో 29 గ్రామాలలో ఉన్నటువంటి ధనిక భూస్వాములైనటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని పల్లకిలో మోస్తున్నటువంటి వాళ్ళ అహంకారానికి మధ్యన ఇది వాగ్వివాదం. ఇంకా మేము భరించేటువంటి పరిస్థితుల్లో లేము. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ని 11,500 క్యూసెక్కుల నుంచి 45,000 క్యూసెక్కులకు పెంచితే విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైన సాక్షాత్తు రాయలసీమ వాసి అయ్యి ఉండి కూడా రాజకీయమైన ఆలోచనలు మాత్రమే చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు కోస్తాంధ్ర ప్రజలను వాళ్ళకు రైతులకు గాయం అవుతోందని నష్టం జరుగుతోందని ఆ బ్రిడ్జి మీద ధర్నా చేస్తాడు. సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడటానికి రాయలసీమ గుండెల్లో గుణపాలు గుచ్చే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచకూడదు అన్నటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు ద్రోహం తప్ప, వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు మోసం చేయటం తప్ప మరొక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు అని